గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ప్రతి ఒక్కళ్ళలో ఇది కూడా గ్యాస్ట్రిక్ సమస్య కూడా చాలా మందిలో కనిపిస్తుంది. పుట్ట ఉబ్బరంగా ఉంటుంది, ఏదో హెవీగా అనిపిస్తూ ఉంటుంది, దేని మీదకి మనసు మళ్ళీ వర్క్ కూడా చేసుకోలేము, వేరే ఆలోచనలు ఉండవు, చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆకలి కూడా వేయదని కూడా చెప్తూ ఉంటారు. దీనికి ఎటువంటి అంటే ప్రాణాయామంలో ఎటువంటి చెప్తాను, ఈ టూ ఫింగర్ తీసుకుని ఈ స్పాట్ లో ఇక్కడ ఇలా ఇలా ప్రెస్ చేసి పెట్టాలి, ఇలా ప్రెస్ చేసి కపలవా తీయాలి. ఎట్లా ఇట్లా ఒక 5 మినిట్స్ ఇలా ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేస్తుండాలి. ఇట్లా 5 మినిట్స్ మళ్ళీ హ్యాండ్ చేంజ్ చేసి ఇలా 5 మినిట్స్ ఇట్లా 5 మినిట్స్ చేయడం వల్ల లోన గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అపాన వాయువు అనేది మూలాధార చక్రం నుంచి మణిపుర చక్రం మధ్యలో ఎప్పుడు సంచారం చేస్తుంటుంది. ఈ ప్రాసెస్ సరిగా జరిగితే మంచిగా ఉంటుంది, అపాన వాయువు సరిగా రిమూవ్ అవుతుండాలి. ఓకే, డైలీ మార్నింగ్ 5 మినిట్స్ స్టార్టింగ్ 5 మినిట్స్, ఓకే 15 నిమిషాలు అర్ధ గంట అయితే అయితే ఈ చేసేటప్పుడు ఒక గ్లాస్ వామ్ వాటర్ తీసుకోవాలి, తాగి చేయాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ హ్యాండ్ చేంజ్ చేస్తాం కదా, అప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి, వామ్ వాటర్ మళ్ళీ చేయాలి. ఓకే, మళ్ళీ ఒక గ్లాస్ వామ్ వాటర్ తీసుకోవాలి, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ చేయాలి, మళ్ళీ ఒక గ్లాస్ వామ్ వాటర్ తీసుకోవాలి, రైట్ హ్యాండ్ చేయాలి. ఇట్లా వేసేస్తే ఇది అయిపోయినాడికి మొత్తం జాడిచి కొడుతుంది. అంతే అంటారా? ఇది చాలా గుడ్ టెక్నిక్ అండి, ఇది చేయండి, మంచి ఫలితం వస్తుంది అంత చేస్తే మాత్రం.